జింగల్ పడతాడా, చూద్దాం ఏ పాడు పడతాడో. జింగిస్తాన్ జింగల్ మూతి మీద పడ్డానుకో. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, రీసెంట్గా క్రికెట్ రిగార్డింగ్ రకరకాల క్రికెట్ బాల్స్ అయితే తెప్పించడం జరిగింది. అంతేకాకుండా ఆ వీడియో టెస్టింగ్ అయితే నేను మీకు చూపెట్టిన ఆ వీడియో పైన మీ అందరి సపోర్ట్ నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో క్రికెట్కి సంబంధించిన ఒక వరల్డ్ రికార్డ్ని అయితే బ్రేక్ చేయడానికి ట్రై చేయబోతున్నాము. అది వచ్చేసి ఏంటి అంటే, క్రికెట్ టెన్నిస్ బాల్ ఏదైతే ఉంటుందో దీన్ని క్యాచ్ పట్టే రికార్డ్ అన్నమాట. ఇప్పటి వరకు గిన్నీస్ రికార్డ్ ఎంత ఉంది అంటే, ఈ బాల్ వచ్చేసి 496 ఫీట్స్ హైట్ నుండి అయితే మన యూఎస్ఏ ఒక చిన్న పిల్లడు అయితే పట్టిండు. సో 496 ఫీట్ హైట్ నుండి దీన్ని అయితే ఈరోజు డ్రాప్ చేయబోతున్నాం. ఆ తర్వాత క్యాచ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. అసలు అవుతుందా కాదా అనేది తెలియదు, బట్ మా వంతు ప్రయత్నం ఏదో గైస్ అయితే మేము చేస్తున్నాము క్యాచ్ పట్టడానికి అయితే ట్రై చేద్దాం. సో వీడియో వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయట్లేదా ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. యాజ్ యూజువల్ గైస్ మీరు చూడొచ్చు ఒక సెటప్ని అయితే తయారు చేసినాము. ఈ సెటప్ వచ్చేసి మన బాల్ని పైన క్యారీ చేయడంలో అయితే యూజ్ అవుతుందన్నమాట. సింపుల్గా దీనికి హ్యాంగ్ చేస్తాం, ఆ తర్వాత మన డ్రోన్ని హైట్ తీసుకుపోదాం, అక్కడ నుంచి వెళ్ళి కిందికి డ్రాప్ అయితే చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఈ వీడియో ఏదైతే ఉందో గైస్ దీనికి తగిన సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని వీడియో అయితే షూట్ చేస్తున్నాము. బాల్ని క్యాచ్ పట్టే నేనే కాబట్టి హెల్మెట్ అయితే యూజ్ చేస్తున్నా, అండ్ మనల మీద నెత్తి మీద పడకుండా వాళ్ళు కూడా హెల్మెట్లు అయితే పెట్టుకుర్రు. సో ఫస్ట్ వచ్చేసి గ్లౌజ్తో అయితే ట్రై చేస్తున్నాము. ఫస్ట్ 50 మీటర్స్ హైట్ ఉండి ట్రై చేద్దాం, ఆ తర్వాత 100 మీటర్స్ హైట్ ఉండి ట్రై చేద్దాం, ఆ తర్వాత రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని అయితే బ్రేక్ చేయడానికి ట్రై చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ రౌండ్ 50 మీటర్స్ 25 మీటర్స్ అయితే వేయింది ఆల్రెడీ. ఇడిదిక్కు తప్పి ఇడిదిక్కు రాని గాడి పిడిదిక్కు పోతుంది అది ఎటువంటి తెలియదు. ఆ పైన పడ్డదిరా పట్టినా ఆట. ఇప్పుడైతే డ్రోన్ పైకి పంపిద్దాం. ఫస్ట్ 50 మీటర్స్ హైట్ నుంచి అయితే కింద పడేద్దాం. ట్వంటీ మీటర్స్కే కనబడలేదు అది. 50 చేద్దాం. ఓకే 50 మీటర్స్ అప్రాక్స్ పడెత్తనా. గెట్ రెడీ, 1 2 3. డ్రోన్ అయితే ఫ్లిప్ అయింది. కమా గెట్ రెడీ, 1 2 3. డ్రోన్ అయితే ఫ్లిప్ అయింది. కమా అయితే బాల్ని క్యాచ్ చేసిన లైవ్ లో చూసిరు కదా. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ 100 మీటర్స్. ఇప్పుడు 100 మీటర్స్ హైట్ నుంచి అయితే గాయస్ ఇప్పుడు ట్రై చేద్దాం. పోయి టెన్ 20 30. నిజంగా 50 ఫీట్స్ హైట్ నుంచి వస్తేనే ఆగమనం ఉండే, 100 ఫీట్స్ హైట్ అంటే చాలా కష్టం. 50 ఫీట్స్ పోయింది, అలా గంట హైట్ అయింది. 70 మీటర్స్ వాజా. 80 మీటర్స్ 90 మీటర్స్ 100 మీటర్స్ 100 అయిందా? 101. చాలు, 100 మీటర్స్ హైట్ నుంచి లెట్స్ గివ్ ఇట్ ట్రై. ఎదురు కొద్ది ఇటు సైడ్ చక్కెర వస్తుంది, ఇటు పడుతుంది. నేను మీకు గుడ్కోవాలరా చూడర్రి. గెట్ రెడీ, 1 2 3. పడుతుంది, అటు సైడ్ పోయింది ఉరుకు. పడుతుంది, అక్కడ
చాలా దూరం పోయింది గాలికి. గాలికి పోయింది అడవికి దూరం, బాగా దూరం పడ్డది. ఫిట్ సైడ్ ట్రై చేద్దాం, చాలా గాలి వచ్చే వరకు అటు సైడ్ దూరం పడ్డది. ఇప్పుడు డ్రోన్ దూరం పెట్టి మనం ఉన్న ప్లేస్లో పడేటట్టు చూద్దాం. డ్రోను గిడి కాదు, కడు తీసుకో, బ్యాటరీదే బ్యాటరీ. అటు సైడ్ తీసుకోపోతే మనకి ఇడి దిక్కొస్తుంది. యాక్చువల్లీ గాలి బాగా వస్తుంది, మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే. మేము ఎప్పుడు బాల్ ఇక్కడ పోయితే డ్రాప్ చేద్దామని ట్రై చేసినా సరే అటు వీక్తుంది, ఈసారి అటు వెనక పోయి డ్రాప్ చేద్దాం. మన చిన్న డ్రోన్ వచ్చేసి గాయస్ అదైతే వెయిట్ లిఫ్ట్ చేయలేకపోతుంది, ఆమా అని చెప్తుంది. సో అందుకోసం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు పెద్ద డ్రోన్కి అయితే కడుతున్నాం, పెద్ద డ్రోన్ కట్టి పెద్ద డ్రోన్తో డ్రాప్ చేద్దాం. హండ్రెడ్ మీటర్స్ జింగా మీ మీద పడగల చూసుకో. ఓకేనా? ఆవు గాడు ఉంది అది, ఇటు వస్తుంది, పడ్డదిరా గొర్రెల మీద పడుతుందిరా. జస్ట్ మిస్, ఎలాగ తలిగింది కరెక్ట్ మధ్యలో పడితే అనగా పడుతుంటే కానీ దొరకలే. నువ్వు లేట్గా రియాక్ట్ అయినావన్నా? లేట్ రియాక్ట్ అవ్వదు, ఫస్ట్ బాగా ఎడిపోతుంది చూడొద్దా. చిక్కెన్లు రెండు సుర్రు అన్నాయి. పెద్ద డ్రోన్ పెడితే ప్రాబ్లం ఇదే, ఇది పోగా ఫాస్టే పోతుంది కానీ దిగంగా ఫాస్ట్ రాదు. పడ్డదిరా, వచ్చింది స్టేట్. గలబడ్డదాగో గలబడ్డ పట్నానే అనుకున్నా, జస్ట్ మిస్. కనిపిదనా? వచ్చే వచ్చే అది గట్టుపోయింది, ఇటుపోయింది ఇటుపోయింది, గాలుపు మొత్తం మీ 360 ఇరుక్కుంటూ వస్తున్నారు. 100 meters ఏదైతే ట్రయల్ ఉందో ఆ స్టాప్, 150 meters డైరెక్ట్గా. 100 అయితే 150 దొరుకుతాయి కావచ్చు, డైరెక్ట్ 150 100 పట్టుడు తప్పుతాయి 150. వాళ్ళు రికార్డ్ ఒకసారి ట్రై చేస్తున్నాం, మస్తు వస్తుంది లేకుంటే లేదు, ట్రై అయితే వేయాలి కదా. అందరం వస్తుంది 150 వస్తుంది అనగా అయిపోయాను. నీ సంతో వాళ్ళు ఎంతమంది డిస్కరేజ్ చేసిర్రు, ఆ పూర నాయన పట్టినాడు. నూట 150 meters ఈసారి, 150 రిస్క్ తీసుకోవాలి. హెల్మెట్ ఎదరా, వాళ్ళ రికార్డ్ కాకుండా సరే కానీ గుండు పలిగింది అనుకో, రేపు నుంచి వీడియోలు రావు. ఇక ఎక్కడ 1 2 3 పడ్డదిరా, వచ్చిందిరా, లడ్డా వస్తుందిరా. రే టచ్ అయింది, కరెక్ట్ దొరుకుతలే, హేల్ మీద పడిపోయింది. కానీ పట్టొచ్చు, 100 meters ఎంత స్పీడ్ వచ్చిందో ఆల్మోస్ట్ అంతే స్పీడ్తో వస్తుంది. ఇలా గట్టి ట్రై అయితే మా పట్టొచ్చు. ఈసారి పట్టలేదు అనుకో, ఇక మళ్ళీ ట్రై చేయా లాస్ట్. పడ్డదిరా, లడ్డోలు వస్తుందిరా. అది ఈజీ అనిపిస్తుంది కానీ అది వచ్చే స్పీడ్కు దానికి పట్టుడు కష్టం.
నేనైతే గాయస్ డ్రాప్, ఈ వరల్డ్ రికార్డ్ నాతోనైతే కాదు, ఇక మన వాళ్ళకి ఇచ్చేస్తున్న జింగల్ పడతాడట, చూద్దాం ఏ పాడు పడతాడో. జింగన్కి ఇచ్చేస్తుంది పోయి పోయి జింగిస్తాను, జింగల్ మూతి మీద పడ్డాను అనుకో. నువ్వు అటకున్న సగం పోయిగా కనికి గుద్దుకునేవు, ఇటు కానీలో ఉన్నాయి అటుకానిలో ఉన్నాయి. 200 meters. చాలా జింగా ఏరా, ఇలా వరల్డ్ రికార్డ్ బ్రేక్ కావాలి, వాడు బాల్ లాగానే పోతాడా పోడా. కావా జింగా 150 meters. ఇదిరా పడదా పడదా జింగా పడ్డది, ఇటే వస్తుంది ఇటే వస్తుంది, నువ్వు ఉన్నగానే పడుతుంది. లాస్ట్ టైం అన్న అయితే ట్రై చేస్తుండో, ఈసారి పడతా పడ్డట్టు లేకుంటే ఫినిష్. నేను పడితే మళ్ళీ 200 meters నుంచి పడతా, ఈయన కూడా క్యాచ్ బాగా పడదు. పడితే పట్టు, గ్లౌజ్ లేకుండా పడదు, గ్లౌజ్ లేకుండా పడతావా? జింగా షైకనా లేక ముంగట్నే పడ్డది బాలు, మంచి వచ్చింది కానీ ముంగట్నే పడ్డదా? ఏమి ఏర్పడలేదు, మరి గడవ పెట్టుకోమని. నేను యా క్యాచ్ పట్టకపోయినాక మస్తు నరకొచ్చు. నిజంగా ఇది ఏం కనిపించలేదు నాకు అలకెళ్ళి. షైకనా ఆడలే, మల పడతా పడేనా? పడే, 1 2 3 పడా పడదరా, డ్రోన్ లో కూడా గైస్ 3 batteries ఛార్జింగ్ అయితే అయిపోయింది. ఈ విధంగా అయితే గైస్ ఒక వరల్డ్ రికార్డ్ని బ్రేక్ చేయడానికి ట్రై చేసినాం. వరల్డ్ రికార్డ్ అయింది అంటే అదంతా ఈజీగా అయితే కాదు, ఈజీ ఉంటే అందరు చేస్తారు కాబట్టి ఈజీ కాదు, అందుకోసమే అది స్టిల్ ఇంకా వరల్డ్ రికార్డ్ లాగానే ఉంది. కొన్ని సంవత్సరాలు అయినా సరే ఏ గాలి వస్తుంది, మళ్ళీ అది ఇడిచినా కూడా పడతలేదు. ఈక్విప్మెంట్ కూడా మా దగ్గర కరెక్ట్ లేదనుకోండి, వాళ్ళ దగ్గర ఏదైతే బాల్ని డ్రాప్ చేసిర్రో కరెక్ట్ ఉన్న ప్లేస్ నుంచి కాల్సం అటు ఇటు అనలేదు, కరెక్ట్ చేతుల్లో పడ్డది బాల్. మనదేమో ఒకసారి అటురుకుతుంది, ఒకసారి ఎటురుకుతుంది, ఎటు పోతుందో అర్థమైతే లేదు. అయినా సరే మా ప్రయత్నం మీకు నచ్చి వీడియో పైన సపోర్ట్ వచ్చిందనుకోండి, ఇంకోసారి ట్రై చేద్దాం గాలి రాని రోజు. సో వీడియో నచ్చినట్లయితే వీడియో వెంటనే లైక్ చేసేయండి, అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే కలిసి ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం, అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. సేమ్ ప్లేస్లోకే ఎత్తేసిన, ఫస్ట్ పత్తిలా పడ్డది మళ్ళీ గాడ పడ్డది, ఇట్లా ఇడిసే మెకానిజం తయారయ్యాలి, ఇడిసే మెకానిజం విత్ గ్రేస్ బాల్. అట్లయితే గాలిని అది చీల్చుకుంటూ గ్రేస్ బాల్ తక్కువ ఉంది, దాన్ని చీల్చుకుంటే తక్కువ సక్క వస్తుంది, తక్కువ ఉంది దాని రికార్డు గ్రేస్ బాల్ది. అదే గ్రేస్ బాల్ ద్వారా పడుతుందా మరి?